బ్రేకింగ్ చూస్తున్నాం. ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసింది ఓ మహిళ. తనను పెళ్లి చేసుకోవాలని రూమ్ లో బంధించింది ఆ మహిళ. బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. త్రిష చెర నుంచి తప్పించుకుని ప్రణవ్ పోలీసులను ఆశ్రయించాడు. డిజిటల్ మార్కెటింగ్ చేస్తోంది ఆ మహిళ. అయితే ఆ మహిళ ప్రణవ్ ని కిడ్నాప్ చేసి రూమ్ లో బంధించింది. త్రిష చెర నుంచి తప్పించుకుని పోలీసుల్ని ఆశ్రయించాడు ప్రణవ్. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. 5 స్టార్టప్ కంపెనీలకు ఎండీగా ఉంది త్రిష. అయితే త్రిష అనే మహిళ ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ బైట్ల, అసలు ఎవరు వీళ్ళిద్దరు, ఏం చెప్తున్నారు? ఉప్పల్ పోలీస్ స్టేషన్ పనిలో ఒక సంచలన కేసు నమోదు కావడం జరిగింది. ఒక టీవీ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్న ప్రణవ్ ని ఒక బిజినెస్ లేడీ కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే ఆ బిజినెస్ లేడీ భారత్ మాత్రమే .com లో ప్రణవ్ ఫోటో చూసి ప్రణవ్ ఇష్టపడి ప్రణవ్ పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. ఈ నేపథ్యంలోనే ప్రణవ్తో కాంటాక్ట్ అయ్యింది. అయితే ప్రణవ్ తన పెళ్లి చేసుకుని చెప్పడంతో అతన్ని ఏకంగా కిడ్నాప్ చేసి ఉప్పల్లోని ఒక నిర్మానుష ప్రాంతంలో అతను బంధించడం జరిగింది. దాదాపు 3 రోజుల పాటు నేను ఆ లేడీ ఆ యాంకర్ ప్రణవ్ బంధించి తనను పెళ్లి చేసుకోవాలని చిత్రహింసలు పెట్టింది. అయితే చివరికి ప్రణవ్ ఆ లేడీ చెర నుంచి తప్పించుకొని వచ్చి పోలీసులు ఆశ్రయించడంతోటి ఆ చివరికి అసలు విషయం మొత్తం కూడా బయటపడింది. అయితే ప్రణవ్ తాను భారత్ మాట్లాడు